మైదకూరు మున్సిపాలిటీ ఆఫీస్ లోని శ్రీ శక్తి భవనంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ మైదకూరు నియోజకవర్గ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైదకూరు రూరల్ సీఏ నరేందర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్ రాముడు సేవ్ జర్నలిస్ట్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని మైదకూరు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కరెట్ల కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వెంకట శివ విజన్ ఐటీ ఆప్టికల్ సహకారంతో ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ అభిలాష్ ఎంఎస్ ఆప్తమాలజీ కంటి వైద్య నిపుణులు విలేకరులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు. కంటి అద్దాలు అవసరమైన వారికి 50% రాయితీతో అందించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ విలేకరులు మీడియా ప్రతినిధులు సమాజం పట్ల బాధ్యతగా అవినీతిని వెలికి తీసే క్రమంలో అనేక ఇబ్బందులకు లోనైనా కూడా తమ వృత్తిని నిబద్ధంగా చేయడం జరుగుతుందని, ఉద్యోగులుగా మేము జీతాలు తీసుకుని బాధ్యతలు నిర్వహిస్తే సమాజం కోసం విలేకరులు ఎటువంటి ఆశ లేకుండా కుటుంబాలను సైతం లెక్క చేయకుండా వార్తలు రాసి తమ విధి నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పుడేమో ఇన్ షార్ట్స్ అని చెప్పేసి ఫేస్బుక్ వాట్సాప్ లో మనకి ఏం న్యూస్ కావాలంటే ఆ న్యూస్ మనకు మనిషిని బట్టి నాకు ఒక 10 మినిట్స్ టైం ఉందంటే ఆ 10 మినిట్స్ లో నేను మొత్తం న్యూస్ ఛానల్ చదవాలంటే చిన్న పేరాగ్రాఫ్ లో మొత్తం న్యూస్ నాకు అవసరమైన న్యూస్ లో నేను చదవగలుగుతున్నాను. లేదు వీడియో కావాలనుకుంటే ఇప్పుడు యూట్యూబ్ లో కానీ అంటే నాకు తెలిసిన దానిలో కొంతమంది జర్నలిస్ట్ చూస్తుంటాను. నాకు నీట్గా అర్థమయ్యే కానీ నాకు న్యూస్ అన్ని కవర్ అవుతూ ఉంటుంది. లోకల్ న్యూస్ కానీ లేదా ఇంటర్నేషనల్ న్యూస్ కానీ ఏదైనా కూడా నీట్గా క్లియర్గా అర్థమయ్యేది మన లోకల్ లాంగ్వేజ్లో. వారికి దగ్గర గౌరవం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా వెనుకబడి ఈ సొసైటీ వాళ్ళ తల మీద పెట్టినటువంటి విద్యను మాత్రమే తలకెత్తుకొని ఎన్నో కష్ట నష్టాలు అనుభవిస్తూ సమాజాన్ని మేల్కొల్పే మా మీడియా మిత్రులకు సంబంధించిన కీలకము మరియు ముఖ్యమైనటువంటి ఈ యొక్క సేవ్ జర్నలిస్ట్ డే సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి మరియు సభను అలంకరించినటువంటి పెద్దలు ఇక్కడ హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. మరి నిజంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ జరుగుతుందో లేదో నాకు తెలియదు. బట్ మన మైదకూరు పట్టణంలో తెచ్చుకొని మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి అనే భావనతో మన నియోజకవర్గ స్థాయి అంటే మైదకూరు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మీడియా మిత్రులందరినీ ఇక్కడ కలిపి తీరంగా ఉంటే కష్ట నష్టాలు అదే మా డిపార్ట్గా ఏం మాట్లాడుకుంటామంటే నా ఏరియాలో ఇలాంటి దొంగతనం జరిగింది, మీ ఏరియాలో ఏమన్నా ఇలాంటి దొంగతనాలు చేసే దొంగలు ఉన్నారా, మా ఏరియాలో ఇలాంటి సంఘటన జరిగింది, ఈ సంఘటన రిలేటెడ్గా మీ దగ్గర ఉన్నారా అని చెప్పి సమాచారాన్ని ఒకరికొకరు నేను గుర్తుపట్టగలను. మీరు కూడా ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఆఫీసు వచ్చినప్పుడు తగ్గిస్తూ ఉండాలా మమ్మల్ని మినిమం ఏంటి తెలుస్తుంది. మాకు కూడా చాలా కష్టాలు ఉంటాయి, మా వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటుంది కష్టమైంది కాదు. ఎందుకు అంటానంటే మేము ఎంత కష్టపడతామో మేము చేసి 24 గంటలు ఈరోజు ప్రత్యేకంగా కంటి చూపు కోసం వైద్య నిపుణులని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు చాలా ప్రత్యేక నైట్ పడుకునేటప్పుడు కంటితోనే
వాట్సాప్ చూసేస్తాం, న్యూస్ ఏమైనా ఉన్నాయా అప్డేట్లు అని పెడతాం. ఉదయం లేస్తానే ఎవరిని చూడం, పాత పద్ధతులు వేరు. దేవుడిని చూడాలి, అవి చూడాలి, లేదు మొబైల్ లేదు కూడా. మొబైల్ కనుక ఉంటే దాంట్లో న్యూస్ ఏమి వచ్చినాయి తర్వాత ఇక్కడ ఫాలో అవ్వాలి. దాన్ని వాట్సాప్ బట్టి మన జీవితం టైం సెట్ చేస్తాం. మనం కాపాడుకోవాలంటే డాక్టర్ దగ్గర ప్రత్యేకంగా పోయే సమయం లేదు ఎవరికి కూడా. ఈ వయసులో మనకి కంటి సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలే. ఆ చిన్న సమస్యలు చెప్పుకునే టైము ఉండదు, చెప్పుకునేంత పెద్ద విషయం కాదు. ఇసు పెద్దగైనప్పుడు తెలుస్తుంది దాని విషయం. ఇట్లా ప్రత్యేక సందర్భంలో కేటాయించినందుకు ప్రత్యేక విలేకరులకు ధన్యవాదాలు చెప్తూ ఈరోజు సందర్భంగా మరియు ఏది కుటుంబంలో పనిచేసుకుంటే విలేకరులందరికీ, మీడియా మీడియా సోషల్ మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాది మీ అందరి తరపు వచ్చిన నిన్ననే మన సీనియర్ విలేకరి గారు సీనాపతి గారు మరణించిన తర్వాత ఆయన ఆత్మ ప్రశాంతి చేయించినట్టు రెండు విషయాలు మౌనంగా నిలబడుతుంది సంతాపానికి తిరిగినట్టు అనుమతి కోరుకుంటున్నాను.